కలియుగ ప్రత్యక్ష దైవం ఆలయ నిర్వహణపై ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆలయంలో జరుగుతున్న క్రతువులపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తిరుమలలో శ్రీవారి కైంకర్యాల నిర్వహణలో అధికారుల జోక్యం పెరిగిందని ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆలయంలో ఆగమ శాస్త్రాల ప్రకారం సమయ పాలన పద్ధతి కొలతలు క్రమపద్ధతి లోపించిందని ఆయన అభిప్రాయపడ్డారు. అధికారుల ఒత్తిడి కారణంగానే ఇలాంటి పొరపాట్లు జరుగుతున్నాయన్నారు. దీనివల్ల స్వామివారికి ఆగ్రహం వస్తుందని, ఫలితంగా భక్తులు కోరికలు తీరకపోగా ఉత్సవాలు సంభవిస్తున్నాయంటున్నారు. ఆవేదనతోనే తాము భక్తుల దృష్టికి తీసుకొస్తున్నామని అన్నారు. శాస్త్రంలో స్వామివారికి ఆగమోక్తంగా జరగవలసిన కార్యక్రమాలు సరైన కాలంలో సరైన కొలతల్లో ఎటువంటి మంత్రలోపం, క్రియాలోపం, ద్రవ్యలోపం, సమయలోపం, భక్తిలోపం లేకుండా జరిగితే స్వామివారికి ఆగ్రహం వస్తుంది. స్వామివారికి ఆగ్రహం వస్తే వచ్చిన భక్తులకు వాళ్ళ కోరికలు తీరవు. రాష్ట్రమంతా, దేశమంతా, ప్రపంచమంతా కూడా ఉత్పాతాలు సంభవిస్తాయి. ఉత్పాతాలంటే అతివృష్టి, వరదలు, అనావృష్టి, కరువులు, అగ్నిపర్వతాలు లేక సుడిగాలులు, పిడుగులు, అగ్ని ప్రమాదాలు, తరువాత ఈ మిడతల దండు లాంటివి వచ్చి పైర్లన్నీ నాశనం చేసేస్తుంటాయి, జనాలకు తిండి లేకుండా చేస్తుంటాయి. ఇట్లాంటివి ఇవన్నీ జరుగుతాయి. ఇవి కాకుండా మానవ నిర్మితమైన ఉత్పాతాలు, రోగ భయం, చోర భయం, ఇవన్నీ ఇట్లాంటివన్నీ కూడా, యుద్ధ భయం, పొరుగు దేశాల నుంచి యుద్ధ భయం కలగడం, యుద్ధాలు సంభవించడం, దానివల్ల మరణాలు సంభవించడం, ఇవన్నీ కూడా దైవ ఆగ్రహం వల్ల కలుగుతాయనేది ఆగమ శాస్త్రంలో పూర్తిగా చెప్పబడింది. దీనికి పరిహారం ఏంటంటే మళ్ళీ స్వామివారికి ఆగమోక్తంగా కార్యక్రమాలు నిర్వహించడం. ఎందుకంటే దేవాలయంలో స్వామివారే ప్రభు, ఆయన యొక్క ఇల్లు దేవాలయం, దాన్ని శుభ్రంగా అంటూ ముట్టు లేకుండా చూసుకోవడం, మనమంతా వారి సేవకులం. మనకంతా ఆయన ఖజానాలో నుంచి మనకు జీతం ఇచ్చి మనల్ని పనివాళ్ళుగా పెట్టుకున్నారు. మనం ఆలయ పవిత్రతను కాపాడాలి, ఆయనకు అన్ని సేవలు చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఉన్న అధికారులంతా కూడా ఆయన సేవకులే. ఆయన దగ్గర జీతం తీసుకొని ఆయన ఇచ్చిన బంగ్లాల్లో, ఆయన ఇచ్చిన కారుల్లో తిరిగేవాళ్ళే. వాళ్ళకు కూడా ప్రథమ కర్తవ్యం స్వామివారి సేవలు జరిపించడమే, కానీ అది మర్చిపోయి వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. మా మీద ఒత్తిడి తెచ్చి మా చేత అపచారాలు, ఇట్లాంటి పూజలు సరిగ్గా జరపకుండా పోవడం, ఇట్లాంటివి జరిపిస్తూ ఉంటారు. ఇప్పుడు అధికారులు, ఇప్పుడు ఈ పాలక మండలి వదిలేసేయండి, అధికారులే చేస్తున్నారు. పాలక మండలి వాళ్ళు పెద్దగా ఇందులో ఇంటర్ఫియర్ కారు. వాళ్ళేదో వాళ్ళ పనులు చూసుకొని వెళ్ళిపోతుంటారు. వచ్చే అధికారులు 7 ఏళ్ళు, 8 ఏళ్ళు, 9 ఏళ్ళు, 12 ఏళ్ళుగా పాతుకుపోయి వాళ్ళ ఒత్తిళ్ల వల్ల, వాళ్ళ సౌకర్యాల వల్ల వాళ్ళు ఈ ఆగమ విషయంలో కూడా తలదూర్చడం అనేది మాకు కష్టంగా ఉంది. దానివల్ల భక్తులకు కష్టం ఏర్పడింది. తిరుమల రాజకీయ కబంధ హస్తాల నుంచి బయటపడాల్సిన అవసరం ఉందని రమణ దీక్షితులు అభిప్రాయపడ్డారు. పాలక మండలి పేరుతో రాజకీయ పెత్తనాన్ని ఆయన ప్రశ్నించారు. ధార్మిక పరిషత్ లేదా ఆలయాన్ని కాపాడే సభ ఉండాలి, కానీ ఇలా రాజకీయ నాయకులను పాలకులుగా పెట్టడం ధర్మం కాదన్నారు. పండితులు, దాతలు, భక్తులు, సంఘ సేవకులతో కమిటీ వేసి ఆలయ ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉందన్నారు. హిందువులై ఉండి హిందూ ఆలయాన్ని మనమే పాడు చేసుకుంటున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులే పూర్తిగా ఉన్నారు. అందులో పాలక మండలి అనే పేరు ఏంటండి? పాలక మండలి వీళ్ళూరు పాలించడానికి దేవాలయాన్ని, భక్తులే కదా అందరూ, భక్త మండలి అని పెట్టండి, లేకపోతే ఇంకేదైనా ధార్మిక పరిషత్ అని పెట్టండి. దీనికి ఒకే ఒక పరిష్కారం ఉందండి, దేవాలయాలను రాజకీయ నాయకుల కబంధ హస్తాల నుంచి విడుదల చేయాలి. దేవాలయాలను చూసుకోవడానికి ఒక ధార్మిక పరిషత్తు, అంటే మన సంఘంలో సంఘ సేవ చేయగలిగిన వాళ్ళు, భక్తిపరులు, దేవాలయానికి ఏదైనా కాంట్రిబ్యూట్ చేయగలిగిన వాళ్ళు, ఆగమ పండితులు, వేద పండితులు, ఇటువంటి వాళ్లతో ఒక పరిషత్తు ఒకటి. ఇది ఇంతకుముందు ఉండేది,
ఇంతకుముందు ఉండేది సభ అని, కానీ మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇది పూర్తిగా రాజకీయ నాయకుల వశమైపోయింది. 1000లకు పైగా చరిత్ర ఉన్న ఆలయాలన్నిటికీ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిపుణుల కమిటీ వేయాల్సిన అవసరం ఉందని ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు అంటున్నారు. ఇందులో ఆభరణాల నిపుణులు, ఆడిటర్లు, ఆగమ శాస్త్రంపై అవగాహన ఉన్న పండితులు, పురాతన శాస్త్ర నిపుణులతో కమిటీ ఉంటే ఆలయాన్ని, ఆస్తులను, పద్ధతులను కాపాడుకోవచ్చని అంటున్నారు. లేదంటే ఒకప్పుడు ఆలయం ఉండేదట అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. ఆలయంలో పనిచేసే వారి పట్ల కూడా సరైన మార్గదర్శకాలు ఉండాలన్నారు రమణ దీక్షితులు. సుమారు 1000 సంవత్సరాల కన్నా ఎక్కువ చరిత్ర కలిగిన దేవాలయాలన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం నియమించే ఒక ఎక్స్పర్ట్ కమిటీ, ఇందులో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఉండాలి, తరువాత జ్యువెలరీ ఎక్స్పర్ట్స్ ఉండాలి, ఆగమ పండితులు ఉండాలి, సంఘంలో సంఘ సేవకులు ఉండాలి, వీళ్ళందరితోనూ ఒక కమిటీ నియమించి అతి ప్రాచీనమైన దేవాలయాన్నింటినీ కూడా ఆ గొడుగు కిందకి తీసుకుని వచ్చి ముఖ్యంగా ఆలయంలో ఉండవలసిన జరగవలసిన సాంప్రదాయాలు, ప్రాచీనమైన పద్ధతులు, స్వామివారి యొక్క అన్ని దేవాలయాల్లో ఉండే తిరువాభరణాలు, ప్రాచీనమైన కట్టడాలు, అక్కడ దేవుడికి జరగవలసిన ఆగమ శాస్త్రోక్తమైన ఉత్సవాలు, కార్యక్రమాలు, వీటన్నిటినీ కాపాడడానికి ఆలయాల్లో సిబ్బందిని నియమించడానికి ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్, ఆలయంలో పర్యవేక్షణ చేయడానికి వచ్చే ప్రతి వాడికి కూడా ఒక 3 నెలల పాటైనా ఒక శిక్షణ ఇచ్చి వాళ్లకు ఆధ్యాత్మికమైన, ఒక ధార్మికమైన, ఒక వేదోక్తమైన విషయాల గురించి వాళ్ళకు క్షుణ్ణంగా చెప్పి వాళ్లను అందులో దేవాలయంలో పర్యవేక్షణకు వాటికి నియమించాలి. లోకల్గా అక్కడక్కడ రాజకీయ నాయకుల చేతిలో పడితే ఇంకా నాశనమైపోయి భక్తులకు అసలు వచ్చే తరానికి తిరుపతి అని ఒకటి ఉండేది అని మనం చెప్పాల్సి వస్తుంది. ఆ పరిస్థితి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ఇప్పుడు. అందుకే ఇప్పుడు భక్తుల ముందరికి మేము వచ్చాం, భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నాం. తిరుమల స్వామివారి ఆభరణాల ఆడిటింగ్ కూడా పారదర్శకంగా జరగడం లేదని రమణ దీక్షితులు ఆరోపిస్తున్నారు. గతంలో ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేని రోజుల్లో కూడా భక్తులకు కనిపించేలా ఆభరణాలు ప్రదర్శించేవారని, పారదర్శకత ఉండేదన్నారు. మరి ఇప్పుడు ఎందుకు బయటకు చెప్పడం లేదన్నారు. అసలు నగలు ఉన్నాయా, ట్యాంపరింగ్ జరిగాయా, ఎక్కడ ఆడిటింగ్ చేస్తున్నారో ప్రధాన అర్చకుడిగా తనకే తెలియకుండా పోయిందన్నారు. మనకిప్పుడు ఎంతో సాంకేతికత ఉంది, అంతా ఏమీ లేనప్పుడు మేము కాపాడాము, తరతరాలుగా స్వామివారి నగలు మేము కాపాడాం. ఈ సాంకేతికత ఏమీ లేనప్పుడు, ఇప్పుడు అన్నీ ఉన్నప్పుడు దీన్ని ఎందుకు ట్రాన్స్పరెన్సీ చేయకూడదు? ఎందుకు భక్తులందరికీ తెలిసేటట్టుగా వెరిఫికేషన్ జరగకూడదు? అప్పట్లో మేము అందరికీ, భక్తులందరూ చూసేటప్పుడే మేము వెరిఫికేషన్ చేసేవాళ్ళం, ఓపెన్లో కూర్చొని చేసేవాళ్ళం. ఒక్క కటకటాల డోర్ ఒకటి ఉండేది అంతే, లోపలికి ఎవరు రాకుండా. బయట నుంచి అందరూ చూడొచ్చు నగల్ని, అట్లా చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు అసలు ఎక్కడ జరుగుతుందో కూడా మాకే, ప్రధాన అర్చకులుగా నాకే తెలీదు వెరిఫికేషన్ ఎక్కడ జరుగుతుందని. ఎవరు చేస్తున్నారో తెలీదు, దాని అవుట్కమ్ ఏంటో తెలీదు. తిరుమల ఆలయంలో అర్చకులకు ఉండే కమిట్మెంట్ అధికారులకు ఉండడం లేదన్నారు. ఇక్కడకు వచ్చి పాతుకుపోయిన అధికారులు అర్చకులపై ఒత్తిడి తీసుకొచ్చి పద్ధతుల్లో ఇష్టారాజ్యంగా మార్పులు చేస్తున్నారన్నారు. వాళ్ల వల్ల ఆలయంలో స్వామి కైంకర్యాలు మారిపోతున్నాయన్నారు. తమకు ఆదాయం లేకపోయినా స్వామివారి సేవకు పాటుపడుతుంటే స్వామివారి ఆదాయంలో వేతనాలు తీసుకుంటూ అధికారులు పద్ధతులు మార్చేస్తున్నారన్నారు. దీనిపై భక్తుల్లో కూడా చర్చ జరగాలన్నారు. నేను పిహెచ్డి చేశానండి మాలికార్ బయాలజీలో, నాకు ఫారిన్ ఆఫర్స్ ఎన్నో వచ్చాయి. నేను వెళ్ళుంటే ఎక్కడో ఉండేవాడిని, నోబెల్ ప్రైజ్ వరకు వెళ్ళిపోయిండేవాడిని నాకున్న టాలెంట్కి. కానీ వంశపారంపర్యమైన ఇది కర్తవ్యము, మా పెద్దవాళ్ళకి నేను చేయవలసిన డ్యూటీ అనే దాంతో నేను ఒక్కడే కొడుకు కావడం వల్ల, ఇంకా వేరే దోవ లేకపోవడం వల్ల స్వామివారి కైంకర్యానికి వచ్చాను. ఎవరిని నియమించకూడదు కాబట్టి నేనే వచ్చాను, అవన్నీ వదులుకొని వచ్చాను. ఇక్కడ నాకు నా వరుంబడి నాకు ఒక పెద్ద సీనియర్ సైంటిస్ట్గా ఎక్కడో ఒక మ్యాసచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కానీ లేకపోతే నాసాలో కానీ పనిచేస్తే వచ్చే ఇన్కమ్కు దీనికి ఎక్కడ పోలికే ఉండదు. ఇక్కడ నా ఇన్కమ్ ఏం లేదు, కానీ ఒక కమిట్మెంట్,
మా పెద్దవాళ్ళకి నేను ఇవ్వాల్సిన కమిట్మెంట్ అని వచ్చాను నేను, వచ్చి చేస్తున్నాను. కానీ నాకంతా ఎంతో కింద ఉన్న అధికారులకి సార్ సార్ అని నేను నమస్కారాలు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి వీళ్ళు టార్గెట్ అనేది నాకేం లేదు. నాకు నేను 45 ఏళ్ళుగా స్వామివారి కైంకర్యం చేశాను, తృప్తిగా చేశాను, నాకు ఎటువంటి కొరత లేదు. నాకేదో పెద్దవాళ్ళు ఇచ్చిన ఆస్తులు ఉన్నాయి, నాకేమీ తక్కువేం చేయలేదు. స్వామివారు నన్ను బాగా చూసుకుంటారు. వీళ్ళెవ్వరూ నన్ను టార్గెట్ చేయలేరు, నన్ను నాపైన ఎవరూ ఒత్తిడి పెట్టలేరు. కాకపోతే ఇటువంటివి ఆగమశాస్త్ర విరుద్ధంగా పనులు జరిపించడం, బయట వాళ్ళని ఎవరినైనా తీసుకొచ్చి అక్కడ పెట్టడం, ఇటువంటి పనులు చేస్తూ ఉంటారు. ఆలయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత భక్తులపై ఉందని అర్చకులు అంటున్నారు. ఆలయ విశిష్టత, స్వామివారి గొప్పతనం భక్తులకు తెలియంది కాదు. కానీ అధికారులు రాజకీయ జోక్యం కారణంగా పవిత్రతకు ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అసలు ఆలయంలో ఏం జరుగుతుందో బహిరంగ విచారణ జరగాలని డిమాండ్ చేశారు. భక్తులు కూడా అడగాలన్నారు. మొత్తానికి ప్రధాన అర్చకులు రమణ దీక్షితుల వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. దీని మీద ఒక ఓపెన్ ఎంక్వైరీ రావాలండి. భక్తులందరూ పూనుకోవాలి, ఓపెన్ ఎంక్వైరీ. ఇందులో భక్తుల్ని కూడా ఇన్వాల్వ్ చేయాలి, భక్తులందరికీ కూడా విషయాలు తెలియాలి. వాళ్ళకి ఆ హక్కు ఉంది. ఎందుకంటే వాళ్ళు వేసే కానుకలే స్వామివారికి అనేకమైన సేవలకు, దాని తర్వాత భక్తులకు సౌకర్యాలు కలిగించడానికి ఉపయోగపడుతున్నాయి. ఇది కాకుండా వేరే ఏ విషయానికి కూడా ఈ డబ్బులు ఖర్చు చేయకూడదు అనేది చట్టంలో ఉంది, అయినా జరుగుతుంది. అట్లాగే స్వామివారి తిరువాభరణాలు వెరిఫికేషన్ అనేది ఎప్పుడు జరుగుతూ ఉంది, ఏంటి, ఎంత ఉంది, ఏమేమి ఉన్నాయి, ఆ క్వాలిటీ అట్లాగే ఉందా, లేకపోతే అందులో ఏదైనా ట్యాంపరింగ్ జరిగిందా, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి భక్తులకు హక్కు ఉంది. మీకు చాలా విషయాలు నేను చెప్పలేను. అందరినీ చూసామండి, అందరినీ కలిసాము, అందరికీ తెలుసు విషయాలు, అందరికీ తెలుసండి విషయాలు. ఎవరికి తెలియదని కాదు, మేము వెళ్ళినప్పుడు మాకు అన్నీ తెలుసు స్వామి అన్నారు.